ఏమయ్యా కొత్త పెళ్లి కొడుకా ఏ సార్ ఈ రోజు ఆఫీస్ రావాయండి ఎందుకు రానండి మావ టిఫిన్ రెడీ చేసింది తినేసొస్తాను ఆహా మరిది తప్పక పూడతాను ఈ జమనికి బొమ్మ నాతో చెప్పలేదే బొమ్మ బొమ్మ అంటే ఏంటండి బొమ్మ అంటే బంధువు అని ఇది నాకు బంధువు ఏంటండి మా ఆవిడ దీన్ని అక్క అని వరుస కలిపింది ఇదేమో నన్ను మరిది అని వరుసలు కలుపుతుంది అంతేనా సూరి బాబు గారు మీ పని మనిషి క్యారియర్ తెచ్చింది పని మనిషి రమ్మను సూరి బాబు అది అసలే జమ్ నీ పని ఢామ్ జమ్ వచ్చిందా కొంపదీసి నన్ను మరిది అని పిలుస్తుందేమో ఎంకమ్మా నువ్వా మావా పొద్దుట ఎప్పుడో ఇంత టిఫిన్ తినేలావు ఆకలితో నకనకలాడుతుంటావని కోడిగురు ఏట మోసం చేపల పులుసు చేసి అలా నోళ్ళు తెరిచి చూస్తారు మీరందరూ ఇలా రండి వాళ్ళందరికీ కాదు నీకు ఒక్కడికే అటుకొచ్చాను మై డియర్ కొలీగ్స్ ఈమె నా భార్య పేరు వెంకటలక్ష్మి ముద్దుగా ఎంకమ్మ అని పిలుచుకుంటారన్నమాట ఏంటి నేను ఏరి కోరు చేసుకున్న నా ముద్దుల భార్య మీ జన్మలో ఎప్పుడైనా మీ భార్యలు ఇలా క్యారేజ్ తీసుకొచ్చారా డబ్బున్న వాళ్ళైతే పని మనుషుల చేత పంపిస్తారు చదువుకున్న వాళ్ళైతే అసలు అంటే చేయరు ఇప్పుడే పిలుస్తారులేండి ఎంకమ్మ అదా ఇది మాసటి రుచిగా ఉంది తిను నేను తింటాను ఎంకి తిను మావా ఎంకి నువ్వు ఇలా ప్రతి ముక్క కొరికి భక్త శబరి టైప్ లో రుచి చూసి నాకు తినిపించక్కర్లేదు నేను తింటాను కదా నేను తింటా నీకు సరిగ్గా తింటావు సేతైతే జానపెత్ర ఎందుకుంటావు ఇంకో రెండు గుప్పిలు ఎదిగేవాడివి ఏంటాళ్ళు అట్టనవుతారేటి నవ్వు కాదు వాళ్ళకి పెట్టలేదని ఏడుపు ఎంకమ్మా నువ్వు రెడీగా ఉండు సాయంత్రం సినిమాకి వెళ్దాం చిలిమాకి కాదు సినిమాకి మామా నేల కొద్ది మావా బెంచ్కి వెళ్దాం మావా బెంచ్కి ఏమక్కర్లా కుర్చీకి వెళ్దాం కుర్చీకా మావా మావా ఇప్పుడే చెప్తున్నా ఒంటి బెల్లో కలర్ సోడా ఇప్పించాలా ఇప్పిస్తాను గాని నువ్వేలెత్తి పది మందిలో చూపించక్కర్లా ఏంటా నవ్వు మీ టిఫిన్ మీరు తినండి ఇంకమ్మా ఇది తీసుకోమని బయటకు వెళ్తే తిందాం ఏదో సినిమాకి తీసుకెళ్తారు కానీ నీ హుషారు చూస్తుంటే సినిమా హాల్ లో విజిల్ చేసేటట్టున్నావు బలి పిల్లలు పెట్టాడు రా బల్లి పిల్ల మంచి పిర్రు మీద ఉంది రాయ్ ఏదో సచ్చినోళ్ళు వాళ్ళతో ఎందుకులే మావా మనం వెళ్దాం పద పొట్టుడి కోపం వచ్చిట్టుందిరా జాన నెత్తలేడు వాడే దొరికాడేట నీకు వదలు వాళ్ళంతా చూస్తా వదలు 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 వదలమంటే వదిలేసామంటే నా సంగతి తెలియదు వాళ్ళకి నాకు కరాటే జూడో తెలుసు కొట్టానంటే చస్తారు చస్తే పోలీస్ కేసు అవుతుందని మానేస్తున్నా జోలికి రాలే కానీ రామా సినిమాకి వెళ్దాం అయ్యో అయ్యో
అయ్యో ఎక్కమ్మా నడకొట్టదు నడకొట్టదు బాబాయ్ అయ్యో బాయ్ నడకొట్టదు నడకొట్టదు అక్కమ్మా నడకొట్టదు మామా నడకొట్టదు నడకొట్టదు ఏంటి మామా తీరకలు ఏమన్నా వచ్చిందా నేను నిన్నెందుకు కొడతాను నన్ను కొట్టవుగా నిజంగా నీకు దండం పెడతానకమ్మా నన్ను కొట్టవుగా ఒట్టు ఒట్టు కోపం వస్తే ఒట్టు తీసి గట్టును పెట్టి నన్ను పట్టు పట్టవు కదా ఏంటి మామా ఎట్ట కనిపిస్తున్నా నీ కంటికి నువ్వు నాకు దేవుడు అయ్యా దేవుణ్ణి ఎవరైనా కొడతారా నిజమా పొడుగు కుట్టి తిక్కి తిక్కి పడుకో ఏ రిక్షా కోటకు ముందు సెంటర్కి వస్తావా పది రూపాయలు అవుద్ది పది రూపాయలు నా కటింగ్ చేసి పది రూపాయలు తప్పలేదేటి రెండు రూపాయలు ఇస్తానయ్యా గోదావరి గట్టును కూర్చొని కటింగ్ చేసుకునే వాడికి నీకు రిక్ష ఎందుకురా ఓ పోరాయిలే గడ్డానికి వస్తావు కదా అప్పుడు అడ్డంగా నలుగుతా నాకు ఇప్పుడు ఎలాగబ్బా ఎప్పుడు వచ్చేలా లేరే అనేసరికి బేరం ఒప్పుకొని ఇక్కడ ఇరుక్కుపోయాను హాయిగా సినిమాకు సీకర్కి వెళ్ళామని ఎప్పుడు ఇంతే చిచ్చి ఎలా ఏంటి కార్ రిపేరా నేను ఎవరో చెప్పలేదు కాదు నా పేరు జమ్ నా పేరు చెప్పితే డమ్ రండి నా బండి మీద దింపుతా నో 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 ఓల అందరిలో సోలో ఉందగాని నాది మోపిడెక్కలేవులు కాదు కారెక్కలేవు అచ్చా ఓకే వాకిలింగ్ చేసుకుని వెళ్తాం ఓకే రండి కమ్ ఆన్ అవును మీరు కటింగ్ ఎక్కడ చేయించుకుంటారు బ్యూటీ పార్లర్ లో బాగలేదా బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ మీ పేరేంటో చెప్పలేదే చెప్పలేదా నా పేరు వెంకటం కానీ మీ పేరు విన్నాక నా పేరు కూడా మార్చుకోవాలనిపిస్తుంది అందుకని ఈ రోజు నుంచి నా పేరు కే విట్టం గా మార్చుకుంటాను ఎలా ఉంది ఆ ఇల్లు వచ్చింది కొంటాను ఇదేనా మీ ఇల్లు ఇది ఒకటేనా మనకి ఇలాంటి ఖాతాలు బోల్డ్ ఉన్నాయి ఖాతాలంటే మనకు అద్దెలు ఇచ్చే ఖాతాలు అనమాట అద్దె వసూలు చేసుకోవడానికి వెళ్తున్నాను మళ్ళీ కలుస్తాను అమ్మాయి వెళ్ళిపోయింది ఈ మరమడం ఇంకా కదలదేటి ఇంకా పది నిమిషాలు టైం ఉంది అక్కమ్మా అలాగైతే ఈ లోపు నువ్వు వెళ్ళి మరమడ పట్టుకురా చుట్టూ సూపర్ మార్కెట్ పెట్టుకున్నావు కదా నాకు కాదు నది మధ్యలోకి వెళ్ళాక చేపలు కేయడానికి అలాగే మరమరాలు అట్టుకొచ్చావా